గారు అందరికీ నమస్కారం అండి వరంగల్ జై భద్రకాళి కాకతీయులు పాలించిన గడ్డ రాణి రుద్రమ్మదేవి వెళ్ళిన ఏలిన ప్లేస్ వాల్తేరు వేరే రెండు వందల నలభై యాభై కోట్లు చేస్తున్న ఫంక్షన్ చేస్తున్న గడ్డ మళ్ళీది ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ పేరు పేరు నా పాదాభివందనం ముందుగా ఇక్కడ విచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్ ఇంకా మా మైండ్లో త్రిపులారిలో సీతారామరాజు అలానే బలంగా ఉన్నాడు ఆస్కార్ స్థాయిలో కూడా మోత మోగిపోతుంది మీరు తారక్ గారు చేసిన నాటు నాటు అక్కడ వాళ్ళు కూడా వచ్చినా రాకపోయినా డ్యాన్స్ వేస్తున్నారు ఆ వైబ్రేషన్కి థ్యాంక్ యూ సో మచ్ రామ్ చరణ్ గారు ఇంత బ్లాక్ బాస్ట్ ఇచ్చిన ఫ్యాన్స్కి ఇచ్చి రుణం తీర్చుకోగలం నేను ప్రతిసారి నా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతుండేవాడిని బట్ ఈసారి ఫ్యాన్స్ 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 ఇక్కడికి వచ్చిన మెగాస్టార్ గారి ఫ్యాన్స్కి మాస్ మహారాజు గారి ఫ్యాన్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారి గురించి ఏం ఏం చెప్పగలను ఎంత చెప్పినా నా లైఫ్ లాంగ్ మళ్ళీ నా కూతురు పెద్దగా మాట్లాడినా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా కావాల్సినంత మెటీరియల్ ఇచ్చిపోతున్నారు ఆయన ఎనభైలో ఆయన వచ్చారు మా నాన్న నాకు అలవాటు చేశారు తొంభైలో మనకి ఇంకో గిఫ్ట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి పదేళ్లకి మళ్ళీ రెండు వేల్లో మళ్ళీ పదేళ్ళు తిరిగేసరికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవైకి మెగాస్టార్ మళ్ళీ జాతీయ జెండా ఎగరాస్టారు వాల్తేరు వేరేగా అది ఆయన స్టార్ డమ్ ఇందాక మా సోదరుడు రవి అన్నట్టు రవి గారు లాకర్ లో పెట్టి ఆ స్థానాన్ని పదిలంగా మీ గుండెల్లో మోర్ దాన్ లాకర్ మన గుండెల్లో దాచిపెట్టాడు ఆయన ఆ స్థానాన్ని ఆ స్థానం ఊరికే ఉండదు కొన్ని లక్షలు కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా కళ్ళ ముందు నేను విట్నెస్ చేసిన అందరికీ అందరికీ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు ముందుగా అన్నయ్య ఈ సినిమా బ్లాక్ బాస్ట్ అయిన తర్వాత వన్ ఫిఫ్టీకి వెళ్తుందో టూ హండ్రెడ్కి వెళ్తుందో నేనైతే ఎస్టిమేట్ చేయలేదు కానీ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మీ జడ్జిమెంట్తో నాకు ఇరవై రోజుల ముందే మీ జడ్జిమెంట్తో నాకు నమ్మకం వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు కోసం ఒకే ఒక ఇన్సిడెంట్ దాచుకొని ఉన్నాను అన్నయ్య మా నాన్నగారి సంగతి మీకు చాలామంది తెలిసి ఉంటుంది చాలా మెగాస్టార్ గారి డై హార్ట్ ఫ్యాన్ ఆయన ఆయన కాలం చేసిన తర్వాత నేను ఇమీడియట్గా షూటింగ్ ఎందుకు రాగలిగానంటే దానికి ఒకటే ఒక ఇన్సిడెంట్ ఉంది ఒక నాలుగు ఆయన కాలం చేస్తారని తెలుసుకున్న తర్వాత అన్నయ్య పిలిపించడం జరిగింది మా నాన్నగారిని పిలిపించి రోజు రిజల్ట్ మీరు నమ్ముతారో లేదో ఈ రోజు రిజల్ట్ ఆ రోజు మా నాన్నగారికి ముందే చెప్పి ఆయనకి సంతృప్తినిచ్చి పంపించిన మీకు జీవితాంతం ఎంత చెప్పినా తనివి తీరదనయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ రోజు థర్టీ పర్సెంట్ షూటింగ్ మాత్రమే అయ్యింది ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో నమ్మకం తెలీదు బాబి వాళ్ళ నాన్నగారికి ఏమన్నా అయితే ఈ బ్లాక్ బస్టర్ ఇంత వేల కోట్ల మంది విజిల్స్తో పాటు ఆయనకి ఆ సంతృప్తి ఇవ్వాలని ఆ రోజే నిర్ణయించుకొని మీ అబ్బాయి చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు వాల్తేరు వీరయ్య అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలబడబో నిలబడబోతుంది అని ఆ రోజు మీరు చెప్పిన మీ వ్యక్తిత్వానికి మీ మంచి హృదయానికి వెల కట్టలేనయ్య ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యు ఎన్నో రకాలుగా ఈ సినిమాని మేము నా టీం అందరం కలిసి నేను ఎన్నోసార్లు చెప్తున్నా ప్రాణం పెట్టేశాం కష్టపడ్డాం ఈ పదాలు కాదు ప్రతి ప్రతిక్షణం ప్రేమిస్తూనే ఉన్నాం రేపు రిలీజ్ అనగా కూడా లాస్ట్ ఫ్రేమ్ వరకు అన్నయ్య ఎలా ఉండాలి అన్నయ్య ఏం చూసి నేను హైదరాబాద్ వచ్చాను అన్నయ్యకి మళ్ళీ అది తిరిగి ఇవ్వాలి ఆయన చేసే మాస్ ఫైట్స్ ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ ఆయన డ్యాన్స్లో ఉన్న గ్రేస్ అన్నీ పదిలంగా దాచుకొని మళ్ళీ తిరిగి మీ కాళ్ళ దగ్గర పెట్టానన్నయ్య అంతకుమించి నేను పెద్దగా కష్టపడిందేమి లేదు ప్రేమిచ్చి ప్రాణం పెట్టి మీ పాదాల దగ్గర పెట్టాం మీరు పడ్డ కష్టం మీ శ్రమ నేను ఎన్నోసార్లు చెప్తుంటాను మెగాస్టార్ గారు ఇరవై నాలుగు గంటల్లో ఓన్లీ నిద్రపోతున్నప్పుడు తప్ప కళ్ళు తెరిస్తే అభిమానులు 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 కాబట్టే పవర్ స్టార్ గారు వచ్చారు వాళ్ళ కుటుంబం నుంచి కాబట్టి రామ్ చరణ్ గారు వచ్చారు కాబట్టే కుటుంబంలో ఎంతో మంది స్టార్లు వచ్చారు వాళ్ళకి చెప్పి పంపించే ఒకే ఒక్క సూత్రం అభిమానుల్ని టికెట్ పెట్టి కొనే వాళ్ళని మనం ప్రేమించే వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇవ్వు గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండి అంటారు ఆయన నాలుగు సినిమాలు చేశాను ఏ సినిమాకి ఇలాంటి హ్యూజ్ రెస్పెక్ట్ మిమ్మల్ని తాకినట్టు తాకుతున్నారని ఒక్కొక్క ఊరు వెళ్తండి నా చెయ్యి కొన్ని వందల మంది ముద్దు పెట్టుకున్నారు ఈ చేతిని మీ ముద్దుతో మొదలై ఇంకా మంది షేకాలతో మా చిరంజీవిని మాకు ఇచ్చామన్న మాట ఇప్పటికీ వింటానే ఉన్నాను వరంగల్లో నేను నాకు స్టేహితున్నాడు శ్యామ్ అని ఇంటర్మీడియట్ నేను చైతన్య కాలేజ్ విజయవాడలో చదువుతున్నప్పుడు వాడికి పాస్లు ఇచ్చినప్పుడు ఒక విషయం నాకు గుర్తొచ్చింది అన్నయ్య సినిమా ఆడియో క్యాసెట్ రిలీజ్ అప్పుడు హాస్టల్ నుంచి గోడ దూకి స్టడీ అవర్స్ అవ్వగానే మెయిన్ రోడ్ మీద ఉన్న ఎస్టీడి పూర్తికి వెళ్ళా రెండు వందలు ఇచ్చే నలభై రూపాయల క్యాసెట్ని బ్లాక్లో కొనుక్కొని రిటర్న్ వస్తున్నా వార్డెన్ నిలబడి ఉన్నాడు అన్నయ్య పైనుంచి సీనియర్స్ నీ జూనియర్ ఇంటర్మీడియట్ అప్పుడు పారిపో పారిపో అంటున్నారు నాకు అర్థం కాక దగ్గరికి వచ్చేస్తే చెవు పట్టుకున్నాడు వార్డెన్ వెనక్కి పారిపోవాలా మళ్ళీ బస్సు ఎక్కడ దొరికిద్దా తెలియదు జేబులో డబ్బులు ఉన్నా రెండు వందలు వాడికి ఇచ్చేసా నిజంగా జేబులో పది రూపాయలు ఉన్నా గుంటూరు వెళ్ళిపోయేవాడిని రిటర్న్ వస్తే వాడు గోడ దూకి ఎలా వెళ్ళావో అలానే రా అన్నాడు వచ్చా చెవు పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్ళాడు నీ రూమ్ ఎక్కడా అంటే చాలాసేపు అబద్ధాలు ఆడాను ఈ రూము ఈ రూమ్ అని ఫైనల్గా నా రూమ్ చూపించేదాకా వదలలేదు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ సైలెంట్గా దూరం దూరంగా పది మంది ఉన్నాం ఒక చిన్న ఫ్లాట్ అది లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ క్యాసెట్ ఓపెన్ చేసి పెట్టరా బాబు అన్నాడు అలాంటి అన్నయ్య సినిమా పాటలు సయ్యారే సయ్యా నేనేరా అన్నయ్య అన్నప్పుడు నేను తమ్మునులాగా ఊగిపోయాను వాడను ఊగిపోయాడు మిగతా పది మంది కుర్రోళ్ళం ఊగిపోయాం అలాంటి అన్నయ్య సినిమా గుర్తులు జ్ఞాపకాలు ఎన్నో పెట్టుకొని నేను హైదరాబాద్ వచ్చి మీ చిరంజీవి గారి సినిమాలో నిలిచిపోయే వాల్తేర్ సినిమాకి నేను డైరెక్టర్ అవటం నిజంగా నేను నా తల్లిదండ్రులు దీవెనలు ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అన్నయా సో ఎక్కువ టైం తీసుకోరు ఎందుకంటే మీ వెయిటింగ్ ఏంటో నాకు తెలుసు నా ఆనందం నీ దగ్గర నుంచి రెండేళ్ళ నుంచి అనుభవిస్తున్నాను పేరు పేరున ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్లకి ఎంత డైరెక్టర్ అయినా సరే అన్నయ్య ముందు డ్రై అయిపోతూ ఉంటుంది కత్తి చెప్పేటప్పుడు కూడా ఆయనే మూడు నాలుగు గ్లాసులు నీళ్లు పెడతారు నా కోసం థ్యాంక్ యూ అన్నయ్య సో డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఆనందాన్ని డబ్బుని తీసుకొచ్చిన వాల్తే వేరే సినిమా టీం అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం అభిమానులందరికీ రిలీజ్కి ముందు ఎంతో టెన్షన్ పడ్డాం ఆ టెన్షన్లో నాకు భరోసాగా నిలబడ్డ వివి వినాయక్ అన్నయ్యకి అలానే మెహర్ రమేష్ గారికి ప్రతిరోజు నేను పోస్ట్ ప్రొడక్షన్ మీద ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ నా వెనకాల ఉండి ఎన్నో రకాలుగా నాకు ధైర్యం చెప్పేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మెహర్ గారు అండ్ వివి వినాయక్ గారు అలానే దేవి ప్రసాద్ గారు ఇవాళ రావడానికి మ్యాక్సిమం ట్రై చేశారు ఎక్కడో బాంబేలో లేట్ అయిపోవటం వల్ల రాలేకపోయారు ఆయన తరపు మీ తరపు నుంచి ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నా ఆయన తరపు నుంచి అన్నయ్యకి అందరికీ నమస్కారాలు దేవి గారి గురించి ఒక్క మాట చెప్తాను నేను ఈ సినిమాలో ఒక ఒక ఇన్స్ ఒక సీన్ రాశాను నేను చిరంజీవి గారికి ఎక్కడో ఒక చిన్న పార్టీ జరుగుతుంటే సరిగ్గా డ్యాన్స్ వేయలేకపోతారు అక్కడ ఉన్నోళ్ళందరూ చిన్న జనరేషన్ మారింది అన్న తర్వాత మనకి తెలియని జనరేషన్ ఏంట్రా అని ఆ స్టేజ్ ఎక్కి మొత్తం టేక్ ఓవర్ చేసుకుంటారని ఫ్యాన్గా డైరెక్టర్గా చాలా హ్యాపీగా ఉన్న టైంలో దేవి గారు ఒక మాట అన్నారు అన్నయ్యకి రాదనే మాటే నాకు నచ్చట్లేదు సర్జీ అని తీసేశాను అన్నయ్యకి రాందంటూ ఏముండదు పైగా డ్యాన్స్ అంటే అసలు రాని ఒక మూమెంట్ గ్రేస్ మూమెంట్ ఉండకుండా ఉండదు సో ప్రొడ్యూసర్లందరికీ మైత్రి నవీన్ గారికి రవి గారికి చెరి గారికి మనం థ్యాంక్స్ దాదాపు ఇరవై రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం సార్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత హ్యూజ్ బ్లాక్ బాస్టర్ రావడానికి మీ ఖర్చు మీ ప్రేమ మోర్ దెన్ ఆయన మీద ఉన్న మీ అభిమానం డబ్బు ఒక్కడే సరిపోదు సార్ మీరు ఎంతో ప్రేమించబోతున్నారు నాకు ఐ స్టిల్ రిమెంబర్ చిరంజీవి గారితో సినిమా అన్నప్పుడు అన్ని బ్లాక్ బాస్టర్లు తీసిన మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇవాళ రోజున మళ్ళీ అదే ఆనందంలో మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం అలానే మాస్ మహారాజ్ రవితేజ గారు ఈ సినిమాకి అన్నయ్య ఓ మాట అన్నారు రవితేజ గారు లేకుండా వాల్తేరు వేరే లేదని నిజంగా చెప్తున్నాను మాస్ మహారాజ్ గారు లేకపోతే ఈ వాల్తేరు వేరే సినిమా లేనే లేదు ఎంతో మంది అభిమానులు ఇంక్లూడింగ్ రవితేజ గారు కథ చెప్పంగానే అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం మిగతా షెడ్యూల్స్ అన్ని పక్కన పెట్టి వచ్చిన మీకు నా ఫస్ట్ సినిమా ఇవ్వటం ఎంత ఆనందంగా ఉందో ఈ సినిమా నా లైఫ్లో ఒక పెద్ద సర్కిల్ గుంటూరు నుంచి వచ్చి చిరంజీవి గారితో ఇంత గొప్ప సినిమాలో నేను డైరెక్టర్గా నిలబడటానికి మీరు కూడా కారణం మాస్ మహారాజ్ రవితేజ గారు మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా డిపార్ట్మెంట్ రైటర్స్ మిగతా కెమెరామెన్ అందరికీ మేజర్గా ఇక రామ్ చరణ్ గారు మాట్లాడితే వినాలని మీ అభిమానుల్లో నేను కూడా వన్ ఆఫ్ ది అభిమాని నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇంకెవరైనా పేరు మర్చిపోతే క్షమించండి ఇక్కడికి వచ్చిన గ్రేస్ చేసిన దయాకర్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ వి లవ్ యూ వరంగల్ బాస్ మెగా పవర్ స్టార్ రావి జరగారు ఇద్దరు స్టేజ్కి రాబోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ గారు అండ్ ఈ ఈవెంట్ వెంకట్ థ్యాంక్ యూ సో మచ్ పిఆర్ ఓం శిశేఖర్ నన్ను క్షమించండి ఆ జనాలు రిలీజ్ ప్రీ రిలీజ్ అయినప్పుడు కూడా ఇంత హోర్ నాకు వినపడలేదు అన్నింటిగా సముద్రం కంటే బౌరు ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రోల్ రైడా నువ్వు తిట్టకు ప్రతిసారి అల్లరి గురించి చెప్తాను నీ గురించి మర్చిపోయా నేను పోనగాలి లోడింగ్ పాట లిరిక్స్ రాసింది మనోడే థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు అండ్ విషింగ్ యూ ఆ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫ్యూచర్ అహెడ్ ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సాధారణంగా మంత్రివర్యులు శ్రీ ఎరబల దయాకర్ గారిని